కేజీఎఫ్ చాప్టర్ 3. కేజీఎఫ్ చాప్టర్ 2 క్లైమాక్స్ సీన్లో రాకీ తాను సంపాదించిన మొత్తం బంగారం తీసుకొని ఒక పెద్ద షిప్లో సముద్రం గుండా ప్రయాణం చేస్తూ నావీ సోల్జర్స్కి ఎదురుగా ధైర్యంగా వెళ్తూ ఉంటాడు. అప్పుడు సోల్జర్స్ రాకీ షిప్ మీద మిసైల్ సహాయంతో దాడి చేస్తారు. అప్పుడు రాకీ సముద్రంలో మునిగిపోతున్నట్లు, అలాగే రాకీతో పాటు మొత్తం బంగారం అంతా సముద్రంలో మునుగుతూ ఉన్నట్లు చూపిస్తారు. కానీ సినిమాలో రాకీ ఖచ్చితంగా చనిపోయినట్లు కానీ, రాకీకి బ్లడ్ వచ్చినట్లు కానీ అస్సలు చూపించలేదు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా రాకీ బతికే ఉన్నాడు అని. రాకీ ఇంకా బతికే ఉంటాడు అనడానికి ఇప్పుడు మీకు రెండు బలమైన డైలాగ్స్ ని గుర్తుకు తెప్పిస్తాను. ఇంకో డైలాగ్, అమ్మా నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. ఈ డైలాగ్స్ మనం వింటే ఒకవైపు ఎమోషన్, మరోవైపు గూజ్ బంప్స్ వస్తాయి. సో ఈ డైలాగ్స్ లోనే అర్థం ఉంది, రాకీ తన అమ్మకి మాట ఇచ్చాడు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా ఇస్తాను అని. అయితే రాకీ కేవలం ఇండియాలో ఉన్న బంగారాన్ని మాత్రమే సంపాదించాడు. సో ఇందువలన రాకీ ఇంకా చావలేదు. ఇంకో విషయం ఏంటి అంటే, కేజీఎఫ్ 2 చివరిలో చాప్టర్ 3కి సంబంధించిన బుక్ని చూపిస్తారు. సో ఈ కొన్ని క్లూస్ని బట్టి మనం కన్ఫామ్గా చెప్పేయచ్చు ఇంకా రాకీ బతికే ఉన్నాడు అని. సో ఇప్పుడు రాకీ ఎలా బతికి ఉంటాడో చెప్తాను. ఇప్పుడు మీరు కొంచెం ఫ్లాష్బ్యాక్లోకి వస్తే, ఇక్కడ రాకీ రమిక సేన్ని కలవడానికి వచ్చినప్పుడు ఇక్కడ అమెరికన్ సీఈఓ రాకీని పరిచయం చేసుకుంటాడు. అప్పుడు ఇతను, హాయ్, ఐఎమ్ జిమ్మీ కార్టర్. రాకీ, I am the CEO of Delva Steel Texas. అని అంటాడు. ఇతడి పేరును గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే అమెరికన్ సీ వార్ క్లాస్ సబ్మెరైన్కి సంబంధించిన ప్రెసిడెంట్గా ఉన్నట్లు చూపిస్తుంది. సో ఇందువలన రాకీబాయ్ అతడితో పరిచయం పెంచుకొని ఉంటాడు, ఎందుకంటే రమిక సేన్ నన్ను చంపుతుందని రాకీ ముందుగానే గ్రహిస్తాడు. సో ఇందువలన రాకీ జాగ్రత్త పడటం వలన అతడి షిప్ మీద మిసైల్స్ రాగానే అతడు వెంటనే సముద్రంలోకి దూకుతాడు. అప్పుడు సముద్రంలో ప్రయాణించే సబ్మెరైన్ ద్వారా అమెరికన్ సీఈఓ అయిన రాకీ సముద్రంలో పడిన వెంటనే అతడిని సబ్మెరైన్ ద్వారా కొంతసేపు ఆగి రాకీని బయటకు తీస్తారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇదంతా ప్లాన్ చేసి రాకీ ఎందుకు తప్పించుకోవాలి? రమిక సేన్నే చంపేస్తే సరిపోద్దిగా అనుకోవచ్చు. అయితే ఇక్కడ మంత్రి రాకీతో ఇలా అంటాడు, నీవు రమిక సేన్ని చంపేయి, లేకపోతే నీకు చాలా సమస్యలు, ప్రమాదాలు వస్తాయి అంటాడు. అప్పుడు రాకీ ఇలా అంటాడు, ఆడవాళ్లను కొట్టరాదు, వారిని చేతులెత్తి దండం పెట్టి పూజించాలి, అంతేకాని వారితో మనం గొడవలోకి వెళ్ళరాదు అని అంటాడు రాకీ. అందువలన రాకీబాయ్ రమిక సేన్ని చంపలేక రాకీ అమెరికా సీఈఓతో కలిసి ప్లాన్ చేసి రమిక సేన్ దృష్టిలో, అలాగే కేజీఎఫ్లో ఉండే ప్రజలందరి దృష్టిలో రాకీ చనిపోయినట్లు రాకీబాయ్ అలా పక్కగా ప్లాన్ చేసి అతను సబ్మెరైన్ ద్వారా రాకీ దుబాయ్కి వెళ్తాడు. దుబాయ్లో కేవలం కొన్ని రోజుల్లోనే వినాయత్కలి యొక్క సైన్యం ఆయుధ సామాగ్రి మొత్తం ఆక్రమించుకొని అక్కడ కూడా గోల్డ్ మైనింగ్ చేస్తూ దుబాయ్ని మొత్తం ఏలుతాడు. అప్పుడు వినాయత్కలికి రాకీ దుబాయ్ని ఆక్రమించుకోవడం అస్సలు సహించుకోలేకపోతాడు. సో అందువలన రాకీని వినాయత్కలి చంపేయాలి అని అనుకుంటాడు. సో అప్పుడు వినాయత్కలి దుబాయ్కి చెందిన మకుటం రషీద్ ప్రైమ్ మినిస్టర్తో కలిసి రాకీని చంపాలి అని పక్కాగా ప్లాన్ చేసి ఉంటాడు. కానీ అక్కడ రాకీ తన ప్రాణాలను కాపాడుకుంటాడు. సో అప్పుడు రాకీకి డౌట్ వచ్చింది, నాకు శత్రువులు లేరు కదా, నాపై ఎవరు దాడి చేసి ఉంటారు అని అనుకుంటాడు. అప్పుడు రాకీ ఏదో విధంగా వినాయత్కలి తనపై దాడి చేసి ఉంటాడని గ్రహించి అతడిని చంపాలని కేవలం కొంత సైన్యంతో, పెద్ద పెద్ద తుపాకులతో వినాయత్కలిని సైన్యం మొత్తం చంపి, అలాగే వినాయత్కలికి సహాయం చేసిన దుబాయ్ మకుటం రషీద్ని, ప్రైమ్ మినిస్టర్ని కూడా చంపి దుబాయ్కి ప్రెసిడెంట్గా ఒక రాజులా సింహంలా పరిపాలిస్తాడు. కొన్ని సంవత్సరాల పాటు దుబాయ్లో గోల్డ్ మైనింగ్ చేస్తూ అక్కడ ఉన్న మొత్తం గోల్డ్ని తీసుకొని ఇండియాకి మళ్ళీ తిరిగి రావాలి అనుకుంటాడు, ఎందుకంటే తాను వాళ్ళ అమ్మ సమాధిని చూడటానికి. ఇప్పుడు మనం చాప్టర్ 1లో ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తే ఒక సీన్లో పోలీసులు రాకీని అరెస్ట్ చేసి సెల్లో ఉంచి ఉంటారు. అప్పుడు రాకీ అంటే ఏ పోలీసులకు కానీ ప్రజలకు కానీ ఎవ్వరికీ తెలియదు, ఎందుకంటే రాకీ సముద్రంలో మునిగి చనిపోయాడు అనుకుని ఉంటారు. సో అక్కడ ఉండే పోలీసులకు కూడా రాకీ అంటే అప్పుడు ప్రస్తుతం ఎవ్వరికీ తెలియదు. అంతేకాదు రాకీ ఎలా ఉంటాడో కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ రాకీ పేరు వింటేనే అందరూ గజ గజ నొడిగిపోతారు. సో అప్పుడు మనకు ఆ సీన్ ద్వారా ఏమీ అర్థమవుతుంది అంటే, ఆ సీన్ని చాప్టర్ 3లో చూపించాల్సింది ముందుగానే చాప్టర్ 1లోనే చూపించాడు. అలా రాకీ సెల్లో ఉన్నప్పుడు రాకీ కోసం
హెలికాప్టర్స్ తన సైన్యం మొత్తం ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ని భయాందోళనకు గురి చేస్తారు. తర్వాత రాకీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్, అన్ని ఎవిడెన్స్లను పోలీసులకు చూపిస్తాడు. ఆ సీన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇక ఈ విధంగా మళ్ళీ మన ఇండియాకి రాకీ బాయ్ ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు రాకీని చూసి మళ్ళీ మన ఇండియా మొత్తం వణికిపోతుంది. ఎందుకంటే రాకీ ఇక చనిపోయాడని ఇక్కడ ప్రజలందరూ, రాజకీయ నాయకులు, పాలకులు, గుండగులు మొదలైన వారందరూ అనుకున్నారు. అయితే రాకీ ఎంట్రీతో వారందరి ముఖాలు మాడిపోయి మళ్ళీ గుండెల్లో భయం మొదలైంది. అయితే రాకీ మళ్ళీ ఇండియాలో రావడం మళ్ళీ కేజీఎఫ్ని ఏలడానికి పూనుకున్నాడు. అయితే ఈ సమయంలో రమిక సేన్ ప్రధానమంత్రి నుంచి తప్పుకొని రాఘవన్కు అధికారం వస్తుంది. సో అతడు 1986లో మన ఇండియా ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడు. కానీ అతడు రాకీని ఏం చేయలేకపోతాడు. మళ్ళీ మనం చాప్టర్ 2లో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే కేజీఎఫ్లో కేవలం 3 మైన్స్ కంటైనర్లు ఉన్నట్లు చూపిస్తారు. కానీ నిజానికి అక్కడ 9 మైన్స్ కంటైనర్లు ఉన్నాయి. సో అతడు కేవలం 3-4 కంటైనర్ల బంగారం వెలికి తీశాడు. ఇంకా మిగిలిన 4-5 కంటైనర్ల బంగారాన్ని ఎవరికి తెలియకుండా రాకీ సీక్రెట్గా దాచిపెట్టి ఉంటాడు. సో అందువలన రాకీ ఇప్పుడు మిగిలిన కంటైనర్లలో ఉండే బంగారం తీసుకొని వెళ్ళడానికి వస్తాడు. సో రాకీ ప్రైమ్ మినిస్టర్ అడ్డంకులు దాటుకుంటూ ఇల్లీగల్ గోల్డ్ మైనింగ్ చేస్తూ ఉంటాడు. కానీ అతడిని ఎవ్వరూ ఆపలేకపోతారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, రాకీ మళ్ళీ ఇండియాకు రాకుండా దుబాయ్లోనే రాజ్యం ఏలుకుంటూ హాయిగా ఉండవచ్చు కదా అనుకోవచ్చు. కానీ రాకీ వాళ్ళ అమ్మకు మాట ఇచ్చాడు, ప్రపంచంలో ఉన్న బంగారం అంతా ఇస్తాను అని. ఇక ఆ మాట ప్రకారం చాప్టర్ 2లో ఒక్క బంగారపు బిస్కెట్ పోలీసులు తీసుకొని ఉంటే ఆ పోలీసులకు పోలీస్ స్టేషన్కి పెద్దమ్మ గన్నుతో బుల్లెట్ల వర్షం కురిపించి పోలీసులకు భయం అంటే ఏంటో చూపించాడు. ఈ సీన్ అయితే ఈ మూవీలో అల్టిమేట్ అని చెప్పవచ్చు. ఇక అలా కేవలం ఒక బంగారపు బిస్కెట్ మిస్ అయితేనే అలా రియాక్ట్ అయిన రాకీ అంత సింపుల్గా కేజీఎఫ్ని ఎలా వదులుకుంటాడు? నెవర్. సో రాకీబాయ్ పక్కగా ప్లాన్ చేసి కేజీఎఫ్లోని మిగిలిన మైండ్స్ని ఆక్రమించుకుంటాడు. రమిక సేన్ ఒక లేడీ కాబట్టి రాకీ తనతో యుద్ధం చేయలేక ఇలా ప్లాన్ చేసి ఇండియాలోని కేజీఎఫ్ మొత్తాన్ని ఏలుతాడు రాకీ. ఈ వీడియోలో నేను చెప్పిన స్టోరీ కేవలం ఊహించి చెప్పినది మాత్రమే. మేబీ కేజీఎఫ్ చాప్టర్ 3లో స్టోరీ ఎలా ఉండబోతుందో ఇంకా ఎవ్వరికీ తెలియదు. నేను చాప్టర్ 3లో మేబీ స్టోరీ ఈ విధంగా ఉండవచ్చని ఈ వీడియోని చేయడం జరిగింది. అంతేకాని ఈ స్టోరీ రాబోయే చాప్టర్ 3లో ఖచ్చితంగా ఇదే స్టోరీ ఉంటుందని చెప్పలేము. సో ఈ స్టోరీని మీరు సీరియస్గా తీసుకోకుండా జస్ట్ ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి. ఈ వీడియో నచ్చితే గ్యారంటీగా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎన్కే క్రేజీ ఫ్యామిలీ.